అమ్మయ్యా చెప్పడన్నా మేడం చెప్పండి. అసలు ఏంటి ఈ హాకీ ఏంటి? కబడ్డీ మీద సినిమాలు చూసాం, క్రికెట్ మీద సినిమాలు చూసాం, ఫస్ట్ టైం హాకీ కాన్సెప్ట్తో వచ్చారు. అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే బాగుంది కదా, ఇప్పుడు దాకా చూడని విషయాన్ని మొదటిసారి తెరపై చూపించడంలో ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, మీరు ఒక గేమ్ గానే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడని ఒక విజువల్ని ఫ్రేమ్ లో 23 మినిట్స్ ఫస్ట్ టైం చూస్తారు. ఓకే, మీరు ఒక క్రికెట్ తీసుకున్నా, ఫుట్బాల్ తీసుకున్నా, టర్ఫ్ గ్రీన్ టర్ఫ్, వైల్ హాకీ అనేది బ్లూ టర్ఫ్, అక్కడే మీకు విజువల్ చాలా కొత్తగా ఉంటుంది. ఓకే కదా. అండ్ నెక్స్ట్ హాకీ అనే గేమ్ అందరికీ తెలుసు, దురదృష్టం వల్ల ఎవరు ఎక్కువ చూడరు, ఎవరు ఎక్కువ ఆడరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టెన్నిస్కి భయంకరమైన క్రేజ్ ఉండేది, ఇప్పుడు ప్రాబ్లం ఇంకా తక్కువ మంది ఆడుతున్నాం. కబడ్డీ అనేది ఒకడప్పుడు అందరూ బాగా లేసాం, తర్వాత మళ్ళీ ప్రో కబడ్డీ అన్నప్పుడు అందరూ బాగా ఇచ్చేస్తాం. సో అదేవిధంగా చక్దే తర్వాత చాలామంది హాకీ మీద ఒక దృష్టి వెళ్ళింది. సో మా ఏమ్ ఏంటంటే ఈ సినిమాతోటి తప్పకుండా ఒకసారి దృష్టి తిరుగుద్ది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు హాకీ మ్యాచ్ ఏంటని చూస్తారు. ఒకటి నా క్యారెక్టర్ గానే ఇట్స్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. మీరేందాక ఎప్పుడు ఒక క్యారెక్టర్ మనలో ఒకటి అనుకున్నప్పుడే ఆడి బాధని మనం ఫీల్ అవ్వగలం, ఆడి గెలుపుని మనం ఎంజాయ్ చేయగలం, సెలబ్రేట్ చేయగలం. సో వీలైందాక నేను ఎప్పుడు అందుకే రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం ట్రై చేస్తాను. ఈ క్యారెక్టర్లో కూడా చాలా రూటెడ్నెస్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఒకసారి హాకీ ఆడడం మొదలు పెట్టాక ఒక చిన్న ఒక అరగన్స్ అనే ఒక చిన్న విషయం ఆ క్యారెక్టర్ విషయంలో ఒక గ్రాఫ్లో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఐ రియల్లీ ఎంజాయ్. అట్ ద సేమ్ టైం ఒక ఇమోషనల్ గ్రాఫ్గా అన్ని ఇమోషన్స్ ఒక క్యారెక్టర్ జీవించడానికో ఆ క్యారెక్టర్ జర్నీలోకి అవసరమైన అన్నీ కూడా ఈ క్యారెక్టర్ నాకు దొరికింది, కుదిరింది. లుక్స్ పరంగా కానీ, ఇమోషనల్ సీన్స్ పరంగా కానీ, టైమింగ్ పరంగా కానీ, కొత్త ఒక విషయం హాకీ అని నేర్చుకోవడం కానీ కుదిరింది సినిమా. దట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ యాజ్ అన్ యాక్టర్. అంటే సినిమాలో మీరు అబద్ధం చెప్పారన్నమాట సినిమాలో. బేసిక్గా అబద్ధం చెప్పి మనం పడేయాలి కదా. నిజం అంటే నిజం చెప్పానా లేదా అంటే ఈ సినిమాలో నిజాలు చెప్పు ఉంటుంది అండి, అబద్ధాలు కూడా చెప్పు ఉంటాం. సో నేను చెప్పని నిజాన్ని తన అబద్ధం అనుకుంటే సినిమాలో యాక్చువల్లీ మా ఇద్దరు క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఎవరు ఎప్పుడు నిజం మాడుతున్నారో తెలియదు, ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటూనే ఉంటారు. ఈరోజు ఎత్కారంగా ఒక ఫ్లర్టీ ఒక కౌంటర్ వేస్తే ఆ అమ్మాయి రివర్స్ కూడా చెప్తుంది. సో ఆ రెండు క్యారెక్టర్స్ వైబే అలాగే ఉంటుంది. అంటే లావణ్య గారిది ఎటకారం అని చెప్పారు కదా, రామ్ గారు చెప్పారు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్లో, నిజంగా మీరు ఈస్ట్ నుంచి వచ్చారండి? ఈస్ట్ లో పుట్టాల్సింది, నార్త్ నుంచి వచ్చారు. ఇట్స్ ఓకే అండి, ఇప్పుడు ఆయన మీద తెలుగు అమ్మాయి అయిపోయారు, పర్లేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయ్యిందా, ఏం తిన్నావు? అంటే ఆమె క్యూట్ గా నేను వరస్తా చెప్పండి, ఎంతో కొంత బాగుంటది అమ్మా. ఏ కాలం ఉంది? ఎట్టకాలం ఉందా? బాబు ఏదో రెండు సినిమాలు చేసిన నన్నే 2 సెకండ్లు అన్నా అనేసి స్టేజ్ లో. అయ్య బాబోయ్ నిజంగా అన్నా అన్నా, ఒక్కసారిగా మీ రియాక్షన్ చూడ, మీరు ఇలా ఉన్నారు వెనకాల నవ్వొచ్చేస్తుంది నాకు తెలుసు కదా లావణ్య, నాకు పట్టు నవ్వొస్తుంది నాకు తెలుసు. కింద మీ ఫ్యాన్స్ ఫస్ట్ నాకు ఈ అమ్మాయి అన్నా అనేది కంటెంట్ దొరికేసింది, ఇదే వైరల్ అవుద్ది. చూసారుగా అండి, ఓవరాల్ గా ఉన్న తెలుగు అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కడైనా సరే కొంచెం క్లోజ్ గా మాట్లాడిన తర్వాత లాస్ట్ అన్నయ్య అని పిలిచేస్తారు. ఇంకా సారీ చెప్పారు పాపం. ఇమిడియట్
స్టేజ్ మీద ఐ లవ్ యూ చెప్పేశారు ఒక ఫ్యాన్ చెప్పారు అంటే మీకు ఐ లవ్ చెప్తే ఐ లవ్ చెప్పేస్తాను అన్నమాట ఇది అని చెప్తా అని చెప్పానా ఒక్క నిమిషం తర్వాత టైం ఇంకా చెప్పలేదు మేడం నేను ఇంకా లవణి గారు లవణి గారు ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అదేంటండి నేను మీ ఫ్యాన్నే ఎప్పటి నుంచి ఏంటండి మీరు ఇండస్ట్రీ ఇంకా జన్మనం వాట్సాప్ చేస్తాను ఏదో ఫ్యూచర్ లో ఏమన్నా కొంచెం నచ్చినట్టు ఏమన్నా తగిలేదంటే మారుతుందేమో అనుకుంటున్నాను మరి సిక్స్ ప్యాక్ గురించి చెప్పండి దీని గురించి ఎలా శ్రమించాల్సి వచ్చింది ఎందుకంటే మీకు టూ వేరియేషన్స్ ఉన్నాయని అన్నారు సో ఒకసారి సిక్స్ ప్యాక్ ఉండాలి ఒకసారి ఉండకూడదు అని నేను అనుకుంటున్నా సమాధానం చెప్తా నేను చెప్పండి ఇంటరప్ట్ అంటే అండి మరి ఉండాలంటే మరి చాలా కష్టపడాలి ఇష్టం సరే తిండి తినకూడదు టైంక పడుకోవాలి రోజుకి 4 గంటలు వర్కౌట్ చేయాలి చాలా కష్టం అదిగోండి ఆవిడకి 8 to 10 to 12 ప్యాక్స్ ఉన్నాయండి ఇంట్లో పెట్టి ఇంకో విషయం ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు నిజంగా హాకీ ప్లేయర్స్ కూడా యాక్ట్ చేస్తారని తెలిసింది అండ్ ది ఈ సినిమా కోసం మీరు హాకీ కూడా నేర్చుకున్నాను తెలిసింది ఎలా అనిపించింది మీకు హాకీ నేర్చుకుంటే ఐ మీన్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్ మన పని కోసం ఒక విషయం మనం కష్టపడి నేర్చుకుని అది సరిగ్గా వచ్చినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఒక 120 లాగా కూడా మనం ఒక యూట్యూబ్లో ఒక విషయాన్ని చూసి 10 మందికి వండి పెట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా నేర్చుకుని ట్రయల్ మెథడ్లు చేసి అప్పుడు వండి పెడతాం ఒక గెస్ట్కి వండి వంటకి అంత జాగ్రత్త పడాలంటే లక్షలాది మందికి చూపించే సో ఆ ప్రయత్నాన్ని పూర్తిగా ఏమైతే వస్తుంది నేను చేశాను నేను చేసింది సినిమాలో అందరూ చేసేసి అండ్ ఎప్పుడైతే నేషనల్ ప్లేయర్లు వచ్చారో మేము చేసిన తర్వాత మాకు స్లీ అనిపించింది వాళ్ళు ఏమో ఏంట్రా ఏ గుప్ప పడ్డాడు ఏ ఏం చేస్తారు రా మీరు చెప్పి చేయండి రా అని పొగరు ఉంటుంది హాకీ ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్లో ఒక పొగరు ఉంటుంది ఆడేటప్పుడు అది కెమెరాలో చాలా మంది కెమెరాలో ఒక అరగన్స్ చూసినప్పుడు మనకి ఎక్సైటింగ్ ఉంటుంది ఈ గేమ్లో చాలా హెవీగా ఉంటుంది అంటే అందరూ అరగంటగానే బిహేవ్ చేస్తారు ఒక గోల్ కొట్టించేవాడు కూడా పొగరగానే ఉంటాడు కెమెరాలో ఈ కుడ్ బి ఇప్పుడు కయూమ్ క్యారెక్టర్ ఉంటుంది తన పనికి వచ్చేసరికి చాలా పొగరు ఉంటాడు అండ్ ఈ సినిమాలో ఇంచుమించుగా 12 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి బాగా 100 క్యారెక్టర్స్ ఉంటాయి ఆల్ దీస్ క్యారెక్టర్స్ విల్ హ్యావ్ వన్ స్క్రీన్ మూమెంట్ వాళ్ళ మూమెంట్కి అందరూ వస్తారు సో లైక్ హాకీ అన్నప్పుడు లైక్ మాకు అర్థం కావాలి అనమాటే సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను సో స్టేడియంలో క్యాప్చరింగ్ అవి దాని గురించి చెప్తాను ఎనీ ఫిల్మ్ టెక్నికాలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కథ పుస్తకంలో చదవడానికి తెరపై డబ్బులు ఇచ్చి థియేటర్లో చూడడానికి తేడా ఏంటంటే టెక్నికల్గా ఆ విషయాన్ని ఎంత బాగా చెప్పాం బేసిక్లీ ఒకవేళ స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే మామూలుగా ఒక గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ 1.5 అవర్ ఉంటుంది ఫుట్బాల్ వచ్చి ఒక పీరియడ్ ఉంటుంది క్రికెట్ ఏమో 20 ఓవర్స్ మ్యాచ్ 50 ఓవర్స్ మ్యాచ్ దీన్ని మనం మన సినిమాలో ఇంత పరిమితమైన టైంలో చెప్పాలి సో అందులో బెస్ట్ షాట్స్ని ఎంత సినిమాటిక్గా అందంగా చెప్తామనేది ఇంపార్టెంట్ కదా సో ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫిక్స్ అయ్యామంటే ఓకే మనం ఒక సినిమా నుంచి రీమేక్ చేస్తున్నాం కానీ మనకు వాళ్ళు ఆల్రెడీ ఒక రెఫరెన్స్ పాయింట్ ఇచ్చారు మనం విజువల్గా అదరగొట్టేయాలి సో ఈ సినిమా కొందే మొత్తం టెక్నికల్ టీమే మొత్తం యంగ్ బంచ్ ఆఫ్ న్యూ కమర్స్ కవిన్ రాజన్ ఒక 24-year-old డిఓపీ ఆర్ట్ డైరెక్టర్ ఏమో ఫైజన్ అలీ ఖాన్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత జాతిరత్నాలు చేశాడు ఇంతకుముందు మహానటిలో వర్క్ చేశాడు ఇలా బంచ్ ఆఫ్ టీమ్ వచ్చారు కవిన్ అనేవాడు ఎలాంటి మెంట్లోడు అంటే మేము 7 రోజులు రాత్రి పగలు అంటే 3:30 ఆఫ్టర్నూన్ మొదలుపెట్టి పొద్దున్న 8:30 వరకు ప్రతిరోజు మొహాలీలో 9 డిగ్రీల టెంపరేచర్లో గ్రౌండ్లో షూట్ చేసాం అక్కడ షూట్ చేసి హైదరాబాద్లో ల్యాండ్ అయితే దివాళీ రోజు ఎవరికాలు ఇళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతే వాడు డైరెక్ట్గా డిఏ షూట్కి వెళ్ళి పని మొదలుపెట్టాడు ఇవాళ ట్యూస్డే కంటెంట్ అప్లోడ్ అవ్వాలి మధ్యాహ్నం వరకు వాడు కూర్చొని చెక్కుతున్నాడు మేము ఫోన్ చేసి రే కాదురా బాబు ఇంతకుమంది వెళ్తే కంటెంట్ వెళ్ళదు బయలుదేరంటే ఎగ్జామినేషన్ వాళ్ళలో లాస్ట్ 2 క్వశ్చన్లు రాస్తారు కదా ఆ టైప్లో రాస్తున్నాడు నా లాజికల్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడడానికి రెడీగా ఉన్నారంటే ఇట్స్ గ్రేట్ సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా మేము ముందు అది ఎలా అనిపించింది మీకు అంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ఎందుకు అన్కంఫర్టబుల్ అవి అని చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు ఇప్పుడు కుదిరింది అవకాశం నేను సృష్టించున్నావు కాబట్టి నాకు చాలా నచ్చింది అరియానా వెరీ స్వీట్ ఆఫ్ యూ ఇట్స్ టోటలీ ఫైన్ బాగుండింది ఇట్స్ కూల్ మేము ఏం చూసినా పాజిటివ్గా చూస్తాం
మన తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు చాలా నచ్చింది అండ్ సో పీపుల్ హు లైక్ యూ దే డోంట్ రియల్ లైక్ యూ ఫర్ యువర్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్ దే లైక్ యూ మీ పర్సనాలిటీ కోసం మీకు దే లైక్ యూ బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ కదా మీ రియల్ లైఫ్ పర్సనాలిటీసే కదా ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఏమున్నా కూడా ఇట్స్ యువర్ రియల్ లైఫ్ పర్సనాలిటీ విచ్ కేమ్ అవుట్ దే సీ యూ ఫర్ సో లాంగ్ ఇన్ బిగ్ బాస్ దట్ వెన్ దే సీ యూ దే జస్ట్ అడ్మైర్ యూ దే డోంట్ సీ ద హౌ యు డాన్సింగ్ వాట్ యు డూయింగ్ బట్ ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ వెరీ క్యూట్ దే లవ్ యూ థాంక్ యూ యా అంటే అప్పుడు ఐ లవ్ యూ రిటర్న్ లో చెప్పలా దే లవ్ యూ దే లవ్ యూ ఇప్పుడు చెప్పారు లవ్ యూ అని చెప్పేసారు ఇప్పుడు ఇందాక దే సైలెంట్ అయిపోయింది దే సైలెంట్ అయిపోయింది ఓకే ఇఫ్ దట్ మేక్స్ యు హ్యాపీ మీకు ఇష్టం ఇష్టం అయితే లవ్ అని కదా నాకు ఐ లవ్ యూ చెప్పారు రాసుకోండి అండ్ మ్యూజిక్ ఆర్ఆర్ గురించి లైక్ ట్రైలర్ లో ఆర్ఆర్ ఈ సినిమా ఆర్ఆర్ కొంచెం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అది మా సినిమా అని మేము చెప్పట్లా ఈ సినిమాకి తమిళ వర్షన్కి హిప్ హాప్ తమిళ హీరో సో ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకి హీరోగా తన మ్యూజిక్ వాయించుకుంటే ఎంత బాగా వాయించుకుంటాడు అదే ఆర్ఆర్ స్కోర్ మాకు వచ్చింది అంతకన్నా బెటర్ మేము అడిగిన తను కూడా ఇవ్వలేడు వీఆర్ వెరీ లక్కీ విత్ ది స్కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టూ న్యూ సాంగ్స్ ఉంటాయి మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ మేము అక్కడి నుంచే తీసాం అది కూడా ఎందుకంటే అద్భుతంగా ఒకరు పని చేసినప్పుడు మనం దాన్ని ఎందుకు గెలకడం కరెక్ట్గా ఉంది కదా బాగుంది ఇవ్వండి అన్నాం నిజంగానే ఒక ఈ సినిమాకు పెద్ద ఎనర్జీ స్కోర్ సెపరేట్గా కథ నరేజ్ చేసుకెళ్తుంటుంది ఎక్కువ మంది సింగిల్ గానే ఉంటాం కాబట్టి బాగా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం అమ్మా నాకు తెలిసి సింగిలా కమిటెడా పెళ్ళి అయిపోయిందా పిల్లలు ఉన్నారా మీరు సింగిల్ మీరు ఏమన్నా అవ్వాలని ఉంటే అదే కాదు నాకు చెప్పుకున్నాను అన్న ఇప్పుడు ఒక బండి ముందుకెళ్ళాలంటే దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ ప్యాసింజర్స్ అందరూ ఉండాలి ఈ A1 ఎక్స్ప్రెస్ ముందుకెళ్ళడానికి అభిషేక్ అగర్వాల్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వెంకటాద్రి టాకీస్ ఎక్స్ప్రెస్ ఇది వీళ్ళ గురించి ఏంటి సార్ మీకు ఎలా అనిపిస్తుంది సీ టు బీ ఆనెస్ట్ వెంకటాద్రి టాకీస్ తరఫున నేను దయాపన్నం అండ్ మా టీమ్ శివాచారి సీతారాం ఈపీస్ అండ్ మా ఎంటైర్ ప్రొడక్షన్ టీము మా డైరెక్షన్ టీం ఉంది మేమందరం పోరాడడం ఒక ఎత్తు ఈ సినిమాకి నిజంగానే చెప్తున్నా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ అభిషేక్ అగర్వాల్ ఆజ్ కానీ అభిశ్వర్ ప్రసాద్ గారు వేకుచుబుట్ల గారు అభిషేక్ అగర్వాల్ నిజంగా చెప్తున్నా వాళ్ళు బాగుండాలి అది ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే చాలామందికి మంచి జరుగుతుంది అంటే ఈ సినిమా ఇంతకుముందు అంటే నిజంగా ఈ సినిమాకి ఎప్పుడు కష్టాలు లేవు బట్ కష్టాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ టైం హాకీ సినిమా అది ఎలా తీయాలని ఎవరికీ క్లారిటీ లేదు సీన్ తీయొచ్చు సాంగ్ తీయొచ్చు ఓ మ్యాచ్ని ఎలా కట్ చేయాలి సో తీస్తున్నాం మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం దాని తర్వాత కోవిడ్ వచ్చింది బడ్జెట్ ఓవర్షూట్ అయ్యాం వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు ఒక్క మాట కూడా అడిగింది లేదు లేదా క్వశ్చన్ చేసింది లేదు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు 200% నిజాయితీగా పనిచేస్తున్నారు యా కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అగర్వాల్ పాండమిక్ టైంలో కూడా ఎంతోమందికి హెల్ప్ చేశాడు అండ్ నేను ఇది ముందు స్టేజ్లో కూడా చెప్పాను ఏ క్షణం అయితే నేను వివేక్ కుచ్చుబొట్ల గారిని కలిసి సార్ ఇలాగ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం మీరు పార్ట్నర్ అవుతారని అడిగి ఆయన ఓకే అన్నారు ఆ సెకండ్ నా లైఫ్ మారిపోయింది ఈ సినిమా జాతకం మారిపోయింది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు నమ్మిన విషయం ఏంటంటే చాలామంది చెప్తారు అవకాశాలు వస్తాయి ఒక అవకాశం వస్తుంది ఒక సమయం వస్తుందని సమయాలు అవకాశాలు రావండి మనం సృష్టించుకోవాలి మనం సృష్టించుకున్న అవకాశం కోసం మనం అంత కష్టపడితే అది పే ఆఫ్ అవుద్ది బట్ మనం సృష్టించుకోవడానికి మనకు అండగా ఎవరో ఒకరు ఉండాలి అలాంటి ఒక అండ వీళ్ళు అవ్వడం నిజంగా నా అదృష్టం అండ్ వాళ్ళు రైట్ నౌ 20 ఫిల్మ్స్ చేస్తున్నారండి 20 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ 20 సినిమాలు అట్లీస్ట్ 16 మంది యాక్టర్స్కి డైరెక్టర్స్కి ఒక నెక్స్ట్ లీగ్కి జంప్ అవ్వడానికి అవకాశాన్ని ఇచ్చే సినిమా వీళ్ళ సినిమా ఫైనల్గా మీకు సినిమా అంటే ఎంత ప్యాషను అని అర్థమైపోయింది ఎందుకంటే 6-pack చేయడం అనేది నాట్ అంత ఈజీ మ్యాటర్ కాదు మాకు డైరెక్టర్ డెన్నీ గారు కూడా చెప్పారు ఇందాక సినిమా పట్ల మీ ఈ సినిమా కోసం మీరు హాకీ గేమ్ని అందరికీ తెలియడానికి చూపించిన ప్రయత్నం కానీ మీరు కష్టపడినటువంటి విధానం కానీ ఆ చేంజ్ ఓవర్ చాలా బాగా నచ్చింది అండ్ లవణ్య గారు మీరు కూడా ఒక హీరోయిన్ ఈ మూవీలో హాకీ ప్లేయర్గా కనబడడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే హీరోయిన్ అంటే కొంచెం అందంగా గ్లామర్గా వాళ్ళు చాలామంది చూస్తుంటారు బట్ ఒక హాకీ ప్లేయర్గా మేము చూసాం ఐ థింక్ ట్రైలర్లో సైకిల్ మీద వెళ్తుంటే అనే ఫాలో అవుతుంటారు చాలామంది ఐ యాక్చువల్లీ థింక్ లావణ్య మోస్ట్ అందంగా ఈ సినిమాలో ఉంది అండ్ మీరనే గ్లామరస్ కూడా మోస్ట్ గ్లామరస్ నాకు తెలిసి సో ఫార్ ఇన్ ఫిల్మ్స్లో ఈ సినిమా మేము సాంగ్ కూడా చూసాం అమిగో సాంగ్ సో ఒక పోర్షన్ ఒక మ్యూజిక్ వీడియోలో ఉంటుంది సాంగ్ కానీ అంటే వేరే నాకు సిగ్గు సిగ్గేస్తుంది హైలైట్ ఏంటంటే మేము షూట్ చేసేటప్పుడు ఏం ఆలోచించలేదు ఎందుకు నేను నీళ్లు తాగకుండా
ఆ హైటెన్షన్ లో ఉన్నాను. తనేమో ఏంటి వర్షం పైన నీళ్ళు మురికుందని చూస్తున్నాను ఇప్పుడు ఆడియో ఆడియో లాంచ్ లో చూస్తున్నా. అంటే మురికి నీళ్ళు వస్తాయి సెట్టు మా ఊపిరి ఆడదు ఆ వేళ అసలు నేను నీళ్లు గీళ్ళు తాకుండా కూర్చున్నా చిరాకు చిరాకు ఉంది. మేము అక్కడ తీసినప్పుడు మాకు తెలియలే సాంగ్ వస్తుంటే మేము అక్కడ ఆడియో లాంచ్ లో నేను ఇలాగా మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కనబడుతుంది స్టేజ్ మీద కూడా. ఐ థింక్ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటే నా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మోస్ట్ మోర్ దెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ పీపుల్ అవుతుంది. అంటే ఫ్రెండ్షిప్ ఒకటి కంఫర్ట్ ఒకటి ఇవన్నీ పక్కన పెడితే మర్యాద ఉంచాలి. అవును మీరు ఎదుటి వ్యక్తికి మర్యాద ఇస్తే ఆటోమేటిక్లీ వాళ్ళ మీద కంఫర్టబుల్ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావాలి అంటారు, ఎక్స్పెక్టేషన్స్తో రావాలా బ్లాంక్గా రావాలా? ఎక్స్పెక్టేషన్తో రావాలి. ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ అవినాష్ ఒక మాట అన్నాడు సినిమా అంటే పిచ్చి ప్యాషన్ అని. అవును సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడు సినిమాలో చూస్తుంటా దాని గురించి మాట్లాడతా ఎందుకంటే నాకు ఆ క్రియేటివ్ ఇష్టం. కథలు అంటే నాకు ఇష్టం. కథలు తెరపై చెప్పడం అంటే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా సరే క్యాసెట్ లిస్ట్ వీసీఆర్ క్యాసెట్ లిస్ట్ చూసేవాడిని లేదా థియేటర్కి రోజుకి మూడు సినిమా చూసేవాడిని. బట్ అభినంటి కన్నా ఎక్కువ నాకు మనుషులు అంటే జనాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా నేను ఒక యాక్టర్గా కానీ ఒక ప్రొడ్యూసర్గా కానీ తను కానీ ఎవరన్నా పనిచేసేది జనాలకి సినిమా నచ్చాలన్న. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదంటే మేము ఎంత చంకలు కుదిరినా వేస్ట్ అవ్వదు. ఎవరికోసం తీసుకుంటాను దానికి షార్ట్ ఫిల్మ్ తీసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా సినిమా చేయడం. సో ఎక్స్పెక్టేషన్స్తో రావాలా అంటే భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి, అయినా మీకు ఇంకా సినిమా నచ్చదు. మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువే ఉంటుంది సినిమా అంటే ఊరికైనా అంత ధైర్యంగా చెప్పను. మీరు ఇండివిడియల్ ఇంటర్వ్యూస్ చూసినా మంచి సినిమా తీసాము, స్వీట్ ఫిల్మ్ చాలా మంచి సినిమా తీసామన్నాం, తినాలి అయినప్పుడు మంచి అటెండ్ అయ్యారు, ఫ్యామిలీతో పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారన్నాం. ఇంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడింది లేదు. ఈ సినిమా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినా దానికన్నా నాట్ చెప్పే ఉంటుంది. అది మా ఎవరి గొప్పతనం నేను అనట్లేదు, ఒక టీమ్గా ఈ సినిమా కుదిరింది. సో కమ్ టు ద థియేటర్స్, మాక్సిమం థియేటర్స్లో థియేటర్ బయటే మేము విసిల్స్ కూడా ఇస్తున్నాము, ఈవెన్ ఎక్స్ప్రెస్ విసిల్స్. సో క్లైమాక్స్ మా చెప్పి మీకు ఏమైనా మూమెంట్ నచ్చిందంటే కొట్టండి. విసిల్స్ ఎందుకు ఇస్తున్నామంటే నాకు ఈ ఇలా రాదు, ఎన్నోసార్లు థియేటర్లో ఇబ్బంది పడిపోతుంటాయి ఇంట్రా రావట్లేదని. అలాగే కొట్టాలనిపించిన వాళ్ళందరికీ ఒక ఇది ఉంది తీసుకోవాలని రాబడుతుంది. ఈ ఏవన్ ఎక్స్ప్రెస్ ఒక ఎక్స్ప్రెస్లో దూసుకెళ్ళాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆడుతున్న క్రికెట్ కబడ్డీతో పాటు ఇప్పుడు హాకీ కూడా ఆడతారని నేను అనుకుంటున్నాను. హాకీ గేమ్లో స్టార్ట్ చేస్తాను ఫీల్ అవుతున్నాను. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, మంచి సక్సెస్ అని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.